వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం ట్రెండీగా హ్యాండ్స్ అనేవి కొంచెం లెగిసినట్టుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఓపెన్ స్వైప్గా అలా కొంచెం ట్రెండీగా కొంచెం లెగిసినట్టుగా ఉండేలాగా హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి క్లాత్ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఇక్కడ నేనైతే చార్ట్ పేపర్ తీసుకున్నాను. ఈ చార్ట్ పేపర్ని అయితే మీకు చూపిస్తాను. మీరు మామూలుగా క్లాత్ పైన కట్ చేసేటప్పుడైతే హ్యాండ్స్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఒకవైపు ఇలా ఫోల్డింగ్ ఉన్నది అనుకున్నట్టుగా నేను కట్ చేసి చూపిస్తున్నాను. పైన అయితే ఖర్చు అనేది లేకుండా ఒక స్కేల్తో ఒక లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు కింది వైపున మనం హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా, దాంతో కలిపి నేను 5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క పొడవు 5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం అనేసి 1/2 ఇంచ్ని నేను డ్రా చేశాను. ఇప్పుడు హ్యాండ్ని మనం కొలుచుకున్నట్లయితే 4.5 ఇంచులు ఉంది. ఖర్చు కింది వైపున ఓపెన్ స్వైప్గా ఖర్చు కలుపుకుంటే 4.5 ఇంచులు ఉంది. పై వైపున మనం కుట్టిన తర్వాత అది 4 ఇంచుల హ్యాండ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చంక డౌన్ కోసం టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. చంక యొక్క డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకైతే 3 ఇంచుల వరకు కూడా తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు హ్యాండ్స్ అనేవి పైకి లేబట్టినప్పుడు చంక అనేది కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ చంక రౌండ్ మొత్తం కూడా. అలా కనపడకుండా ఉండాలంటే ఇలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచ్తో ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం కదా, అక్కడికి కర్వు తీసుకోవడం కోసం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్స్ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను, 8 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి వెళ్ళి హ్యాండ్ డౌన్ వరకు ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అలాగే డౌన్ షేప్కి కొంచెం కిందికి తీసుకున్న లైన్ కంటే కూడా 1/2 ఇంచ్ కిందికి వెళ్ళేలాగా ఉంటే కొంచెం పర్సనాలిటీ హెవీగా అయినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్స్కి డౌన్ దగ్గర నుంచి వెళ్ళి స్కేల్తో క్రాస్గా లైన్స్ని కలుపుకోవాలి. నార్మల్గా మనం హాఫ్ హ్యాండ్స్ని షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, కానీ కొంచెం ట్రెండీగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ చిన్నగా క్యాప్ హ్యాండ్స్ లాగా లేవాలి అనుకునే వాళ్ళకైతే మనం చంక డౌన్ వైపుగా అంటే హ్యాండ్ డౌన్ చేసాం కదా అటువైపుగా 1.5 ఇంచు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ కట్ చేసామంటే ఇవి ట్రెండీగా ఇట్లా క్యాప్ హ్యాండ్స్ లాగా లేస్తాయి ఫ్రెండ్స్. అలాగే షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచులు ఉంది కదా, ఈ డౌన్ వైపుగా 1.5 ఇంచు కలుపుకొని 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఉన్నదానికంటే కూడా 1.5 ఇంచు ఎక్కువగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ ఓపెన్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు ఓపెన్స్కి క్రాస్గా లైన్స్ని కలుపుకున్నాం కదా, అటువైపు కూడా క్రాస్గా ఇలా లైన్ని కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు చిన్నగా క్యాప్ హ్యాండ్స్ లాగా లెగుస్తాయి ఫ్రెండ్స్. అలా లేవడం అనేది చాలామందికి ట్రెండీగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనం ఉన్నదానికంటే కూడా 1.5 ఇంచ్ ఎక్కువ చేసుకోవడం వల్ల హ్యాండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. ఇలా మీరు హాఫ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా అంటే షార్ట్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఇదే మెథడ్ని ఫాలో అయ్యారంటే షార్ట్ హ్యాండ్స్ని ఏ సైజ్ వారైనా ఇష్టంగా వేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇలా 1/2 ఇంచ్ పెంచుకోవడం వలన మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కొంచెం పైకి లెగిసినట్టుగా ఉండి కొంచెం ట్రెండీగా కనిపిస్తాయి.